हेलो फ्रेंड्स डिस्कवर अंद्रा चैनल की स्वागत मन वीडियो लो अति मुख्यमैना टापिक प्रती वक्करु तेलुसुकोवाल्सिन टापिक अयिना किड्नी लो राळ्ळु एर्पडडं गुरिंचि तेलुसुकुंदां ముఖ్యంగా ఈ కిడ్నీలో రాళ్ళు ఏ విధంగా ఏర్పడతాయి అలాగే ఈ రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి అవసరమైన మందులు మరియు నివారణ మార్గాల గురించి చూద్దాం పొత్తు కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి మూత్రం పోయాలంటే మంట కుదురుగా కూర్చోనేదు హాయిగా పడుకోనేదు ఇలా కిడ్నీ రాళ్ళు పెట్టే పోరు అంతా ఇంత కాదు ఎండాకాలంలో మరింత ఎక్కువగాను వేదిస్తాయి ఎండవేడికి ఒంట్లో నీరు తగ్గడంతో రాళ్ళు ముప్పు పెరగటమే కాదు ఉన్నవారికి బాధలు వీటి గురించి సనాతన ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితమే చర్చించింది అతి కష్టమైన 8 వ్యాధుల్లో ఒకటిగా పేర్కొన్నప్పటికీ ఆహార విహారాల మార్పులతో కిడ్నీ రాళ్ళ బాధను తగ్గించుకోవచ్చని భరోసా ఇస్తోంది తేలికైన మూలికలు ఔషధాలను కూడా వరంగా ప్రసాదించింది మూత్ర సంబంధ వ్యాధుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మూత్రాస్మరి అదే కిడ్నీ రాళ్ళ గురించే అస్మా అంటే రాయి అరి అంటే శత్రువు అనే అర్థం శత్రువు మాదిరిగా కిడ్నీ రాయి లోలోపలే తెగ వేధిస్తుంది కాబట్టే మూత్రాస్మరి అని పేరు వచ్చింది మూత్రం తయారీలో కిడ్నీలకన్నా జీర్ణకోశ వ్యవస్థే కీలక పాత్ర పోషిస్తుంది జీర్ణకోశం బాగుంటేనే మల విసర్జన ప్రక్రియ బాగుంటుంది ఒక్క మలమే కాదు మూత్రం చెమట కూడా మలాలే ఇవన్నీ ఒకదానిపై మరోటి ప్రభావం చూపేవే ఒంట్లో నీరు తగ్గితే చెమట మూత్రం తగ్గుతాయి మలము ఎండిపోయి గట్టిపడుతుంది మనం ఆహారం నీరు రూపంలో తీసుకునే ద్రవాలు పేగుల ద్వారానే రక్తంలోనికి చేరుకుంటాయి జీర్ణమైన ఆహారం పేగుల్లో సారం కిట్టంగా విడిపోతాయి కిట్టం మలంగా సారం మూత్రంగా మారుతాయి అంటే మూత్రం తయారీకి పేగుల్లోనే బీజం పడుతుందన్నమాట మన ఒంట్లో రస రక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్ర అని 7 ధాతువులు ఉంటాయి వీటిల్లో ముఖ్యమైనది రసధాతువు ఇది రక్త ప్రసరణ ద్వారా మిగతా అన్ని ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది ధాతు పరిణామ క్రమంలో కొన్ని మాలిన్యాలు పుట్టుకొస్తుంటాయి ఇవి రసధాతువుల్లోనే కలిసిపోయి మూత్రం చెమట ద్వారా విసర్జితమవుతాయి ధాతు మాలిన్యాలు తగు స్థాయిలో ఉంటే ఇబ్బందేమీ కలగదు కానీ ఇవి ఎక్కువగా ఉత్పత్తి కావటం లేదు వీటిని ఇముడ్చుకునేంత స్థాయిలో ద్రవాంశం అందకపోయినా కిడ్నీల్లో మేట వేయొచ్చు రాళ్ళకు బీజం వేసేది ఇదే ఇవి ముందు చిన్న నలుసుగానే పురుడు పోసుకుంటాయి కదలకుండా అక్కడే స్థిరపడిపోయినా గట్టిగా అంటుకుపోయినా వీటిపై మాలిన్యాలు మరింతగా పోగుపడుతూ చివరికి గట్టిపడి రాయిలా మారుతాయి వీటికి తోడు ఎండాకాలంలో మనకు తెలియకుండానే చెమట రూపంలో ఒంట్లో నీరు ఇగిరిపోవటం రాళ్ళు ఏర్పడడానికి మరింత ఆజ్యం పోస్తుంది ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అందులో మొదటిది ఒంట్లో నీటి శాతం తగ్గటం నీళ్లు తక్కువగా తాగటం వేడి వాతావరణంలో నివసించడం ఇలా ఏ కారణంతో నీటి శాతం తగ్గినా మూత్రం ఉత్పత్తి పడిపోతుంది గాఢంగా చిక్కగా అవుతుంది దీంతో మాలిన్యాలు కాల్షియం ఆక్సలేట్లు యూరిక్ యాసిడ్ ఫాస్ఫరస్ వంటివి పేరుకుపోవడం మొదలవుతుంది రెండవది మూత్రాన్ని ఆపుకోవటం జబ్బులు పుట్టుకొచ్చేలా చేసే ప్రధాన కారణాల్లో మలమూత్ర విసర్జన వంటి సహజ వేగాలను ఆపుకోవడం ఒకటని ఆయుర్వేదం చెబుతోంది మూత్ర విసర్జనను ఆపితే గాఢత పెరుగుతుంది ఇది రాళ్ళు ఏర్పడే ప్రక్రియను ప్రేరేపిస్తుంది మూడవది అపద్య ఆహారం ముఖ్యంగా వేపుళ్ళ వంటివి ఎక్కువగా తినటము రాళ్లకు దారి తీయొచ్చు వేపుళ్ళు దాహాన్ని పెంచుతాయి వీటిని జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది దీంతో జీర్ణాశయం రక్తం నుంచి ఎక్కువ నీటిని గ్రహిస్తుంది తగినంతగా నీరు తాగకపోతే మూత్రం ఉత్పత్తి పడిపోతుంది మాలిన్యాలు బయటకు పోవటము తగ్గుతుంది ఇక నాలుగవది కొన్ని రకాల జబ్బులు గుండె కాలేయం జీర్ణకోశ సమస్యల వంటివి కిడ్నీ రాళ్లకు కారణం కావచ్చు ఇలాంటి జబ్బులు గల వారిలో ధాతు పరిణామ ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది రక్తంలో నీటి శాతం తగ్గే ప్రమాదం ఉంది ద్రవాంశం తగ్గినప్పుడు విసర్జక అవయవ వ్యవస్థ దెబ్బతింటుంది ముఖ్యంగా మూత్రకోశంలో వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది వ్యర్థాలు పోగుపడే ముప్పు పెరుగుతుంది ఐదవది మూత్ర ఇన్ఫెక్షన్లు
మూత్రం ఆపుకోవడం, తగినంతగా నీరు తాగకపోవడం వల్ల మూత్ర స్వభావం మారిపోయి ఇన్ఫెక్షన్లకు ఆస్కారం కలిగించవచ్చు. మూత్రం కాస్త ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. గాఢంగా అయినప్పుడు క్షారగుణంలోనికి మారుతుంది. మూత్రంలో ఆమ్లం లేదా క్షారగుణాలు అతిగా పెరిగినప్పుడు మూత్రకోశంలోనికి క్రిములు ప్రవేశించే అవకాశం ఉంది. జననాంగ శుభ్రత కొరవడినప్పుడు దీని ముప్పు మరింత ఎక్కువ. సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశించినప్పుడు శరీర రక్షణ వ్యవస్థ ప్రేరేపితమై వాటిని నిర్వీర్యం చేయటానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా పుట్టుకొచ్చిన మృత కణాలు సైతం రాయి ఏర్పడటానికి బీజం వేయచ్చు. ఈ విధంగా ఇటువంటి కారణాల వల్ల మనకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. ఇక దీని యొక్క లక్షణాలు చూద్దాం. రాళ్ళు తయారయ్యేది కిడ్నీలోనే అయినా అవి అక్కడే ఉండాలనేమీ లేదు. సైజును బట్టి కిందికి జారుతూ మూత్రనాళం, మూత్రాశయం, మూత్రమార్గంలోనికి రావచ్చు. రాయి ఉన్న భాగాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ప్రధాన లక్షణం ఇదే. నొప్పి ముందు నుంచి వెనుక్కు, అంటే వీపు వైపునకు మళ్ళుతుంది. నొప్పితో పాటు మంట వస్తుంటుంది. మూత్రం ఆగి ఆగి రావచ్చు. మూత్రంలో రక్తం పడవచ్చు. సమస్య తీవ్రమైతే జ్వరం కూడా రావచ్చు. వికారం, వాంతి వంటి లక్షణాలు కూడా మనకి కనపడవచ్చు. ఇప్పుడు మనం మూలికలతో దీనికి ఉపశమనం ఏ విధంగా కలిగిస్తుందో, మూలికలు ఎటువంటి చికిత్సగా ఉపయోగపడతాయో చూద్దాం. కిడ్నీ రాళ్లకు ఆయా సందర్భాలు, లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు. ఇందులో మూలికల సైతం ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ మూలికలను ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం. మొదటగా శాశాన భేది. ఈ శాశాన భేది అనేది ఒక మొక్క. దీన్నే పిండికూర మొక్క అంటారు. ఇది రాళ్లను విడగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని ఆకులను దంచి రసం తీసి తాగొచ్చు. కూరగాను వండుకోవచ్చు. ఆకులను ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో కలిపి అయినా తీసుకోవచ్చు. రెండవది చిల్ల గింజలు. వీటిని పొడి చేసి నీటిలో కలిపి తాగొచ్చు. కొబ్బరి నీరుతో తీసుకుంటే ఇంకా మంచిది. ముందుగా కొబ్బరికాయ రంధ్రం నుంచి చెంచాడు పొడిని పోసి బట్టతోనో పిండితోనో మూసేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మర్నాడు కొబ్బరి నీటిని తాగాలి. దీంతో చిల్లగింజల పొడి త్వరగా జీర్ణమవుతుంది. ఒంటికి కూడా బాగా పడుతుంది. మూడవది రణపాల. దీని ఆకులు రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతాయి. నాలుగవది నీరుగొబ్బి గింజలు లేదా కోకిలాక్ష గింజలు అంటారు. ఇవి వాతాన్ని తగ్గిస్తాయి, మూత్రం ఉత్పత్తిని పెంచుతాయి. నీరుగొబ్బి గింజలను నీటిలో మరిగించి కానీ నేరుగా కానీ తీసుకోవచ్చు. ఐదవది పల్లేరు మొక్క. దీనినే గోక్షూర మొక్కని కూడా అంటారు. మాలిన్యాలు పేరుకుపోకుండా చేస్తూ రాళ్లను నివారిస్తుంది. ఆరువది గలిజేరు లేదా పునర్నవ అని కూడా అంటారు. ఇది మూత్రం సాఫీగా వచ్చేలా చేస్తుంది. దీని ఆకులను కూరగా వండుకొని తినొచ్చు. కాషాయం చేసుకుని తాగొచ్చు. ఏడవది ఉలిమిడి చెట్టు. దీనినే వరుణ అని కూడా అంటారు. ఇది రాళ్లను విచ్ఛిన్నం చేస్తుంది, మూత్రం ఎక్కువగా వచ్చేలాను చేస్తుంది. ఎనిమిదవది సిబ్బి తీగె. దీన్నే పాతాళగరుడి అని కూడా అంటారు. ఇది త్రిదోషాలను సమస్థితికి తెస్తుంది, మూత్రం ఎక్కువ వచ్చేలా చేస్తుంది, మూత్రకోశానికి హాయి కలిగిస్తుంది. ప్రస్తుతం శాశాన భేది, పునర్నవ, వరుణ వంటి ఏకమూలిక ఔషధాలు దుకాణాల్లో చూర్ణాలు, కషాయాల రూపంలోనూ అందుబాటులో ఉంటున్నాయి. వీటిని నీటిలో కలిపి తీసుకోవచ్చు. కషాయాలు త్వరగా వంటపడతాయి, వెంటనే ప్రభావం చూపిస్తాయి. ఈ మూలికల వలన మనకి ఉపశమనం కలగకపోతే అవసరమైతే మందులను కూడా వాడవచ్చు. మొదటిది గోక్షూరాది గుగ్గులు. ఇవి మూత్ర వ్యవస్థను సరిదిద్దుతూ నొప్పి తగ్గేలా చేస్తాయి. వీటిని 500 మిల్లీగ్రాముల మోతాదుల్లో రోజుకు 2-3 సార్లు వేసుకోవచ్చు. రెండవది చంద్రప్రభావటి. ఈ మాత్రలు మూత్రం మంటను తగ్గిస్తాయి. వీటిని 500 మిల్లీగ్రాముల మోతాదుల్లో రోజుకు 2-3 సార్లు వేసుకోవచ్చు. ఈ విధంగా మనం సరైన మోతాదుల్లో మందులను వాడుకోవచ్చు. ఇప్పుడు మనం దీని యొక్క నివారణ మార్గాలను చూద్దాం. జబ్బు వచ్చాక బాధపడే కన్నా నివారించుకోవటమే ఉత్తమం. ఇది రాళ్ల నివారణకే కాదు, వ్యాధితో బాధపడే వారికి సమస్య తీవ్రం కాకుండా కాపాడుతుంది. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవటం ప్రధానం. నీరు ఎక్కువగా తాగటమే కాదు, నీరు అధికంగా ఉండే దోసకాయ, సొరకాయ వంటి కూరగాయలు, పుచ్చకాయ, ద్రాక్ష వంటి పండ్లు విధిగా తినాలి. రాళ్ళు ఏర్పడే స్వభావం కలవారు నీటి శాతాన్ని తగ్గించే వేపుళ్ళు మానేయాలి. మాంసాహారం తగ్గించుకోవాలి. ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే పాలకూర, టమోటా వంటివి మానేయాలి. రాళ్ళు గలవారు పాత
బియ్యం తినటం మంచిది. వెన్న తీసిన మజ్జిగ, మొలకెత్తిన పెసలు, సజ్జలు వంటివి తీసుకోవచ్చు. ఉసిరికాయ రసము ఉపయోగపడుతుంది. నొప్పి వేస్తున్నప్పుడు గోరువెచ్చటి నీరు తాగొచ్చు. ఉష్ణ ప్రాంతాల్లో నివసించేవారు చల్లగా ఉండేలా చూసుకోవటం మేలు. కూల్ డ్రింకుల కన్నా కొబ్బరి నీళ్ళు వంటి సహజ పానీయాలు తీసుకోవటం మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.